ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీయవరాశులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, మేల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మేము జ్యోతిష్యం చూపించుకున్నామండి, మా జాతకంలో రాహుకేతు దోషం ఉందన్నారు. మేము ఈ రాహుకేతు దోషం పోవడానికి జపాలు చేయించాము, అలాగే శ్రీకాళహస్తి వెళ్ళాము, అలాగే కుక్కి వెళ్ళాము, నాసిక్ వెళ్ళాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. అయినప్పటికీ కూడా మాలో ఎటువంటి మార్పు రాలేదు. అసలు రాహుకేతు దోషం మనలో లేదు అని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? అలాగే ఉంటే ఎటువంటి లక్షణాలు మనలో ఉంటాయి అని చాలామంది అడిగారు. ఈ వీడియోలో మీకు నేను రాహుకేతు దోషాన్ని గుర్తించడం, రాహుకేతు దోషం లేదు అని చెప్పడానికి, అంటే మీలో ఆ దోషం లేకపోతే మీరు ఎలా ప్రవర్తిస్తారో కూడా మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు, గురువుగారు మీతో మాట్లాడాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అలాగే మనం ఏదైతే ఛానల్స్ మిగతా ఛానల్స్ ఉన్నాయో, అంటే దగ్గర దగ్గరగా 9 ఛానల్స్ ఉన్నాయి, అంటే ఇందులో వీడియోలు కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఫేస్బుక్లో జాయిన్ అవ్వాలనుకున్నా కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ముఖ్యంగా ఇప్పుడున్న సమయం, అంటే ప్రాకృతికమైన స్థితి అనేది అంత అనుకూలంగా లేనప్పుడు, ఎవరి జాతకంలో అయితే రాహుకేతు దోషం ఉంటుందో వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే రాహుకేతు దోషం ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో చెప్తాను. ఈ 2 దోషాలు ఉన్నవారు, అంటే దీంట్లో ముందుగా రాహు గురించి తెలుసుకుందాం. రాహు దోషం ఉన్నవారు సహజంగా వారు ఎక్కువగా, అంటే ఉతికిన బట్టలు కాకుండా ఈరోజు విడిచిన బట్ట మళ్ళీ వేసుకోవడం ట్రై చేస్తారు. శుభ్రత తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ శుభ్రత ఉంటుంది. 2వది, పడుకున్న మంచం మీద, అంటే మంచం ఏదైతే ఉంటుందో దాని మీద దుప్పట్లు మడతపెట్టడం కానీ, అంటే పొద్దున నిద్ర లేచిన తర్వాత దాన్ని అలా వదిలేస్తారు, మళ్ళీ రాత్రి వెళ్ళే వరకు కూడా అలాగే ఉంటుంది. అదొక 2వ లక్షణం. 3వ లక్షణం, అనుమానం, విపరీతమైన అనుమానం ఉంటుంది, ఎవరిని నమ్మరు. అలాగే వ్యసనాలు, చెడు అలవాట్ల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే కొంతమందికి తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, అలాగే వేశ్య అలవాట్లు కావచ్చు, అలాగే ఏంటంటే ఇంకొకటి పిల్లలు, అంటే మామూలుగా ఈ లక్షణాలు కలిగిన యుక్త వయసు వారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా ఈ ప్రోన్ వీడియోలు చూడడానికి ఇష్టపడతారు. ఎక్కువ రాహు యొక్క లక్షణం అదొకటి కారణం అవుతుంది. ఇంకొకటి, ముఖ్యంగా ఆహారంలో కూడా ఎక్కువగా వెజ్ కంటే, అంటే గ్రీన్ పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరల కంటే కూడా ఎక్కువగా వీరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. విధుగ లక్షణం ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా, అంటే తన కోసం, తన స్వార్థం కోసం ఎక్కువగా ఆలోచించే విధంగా కూడా రాహు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కేతువుకు ఉండే లక్షణం ఏంటంటే, అంటే ప్రభావం ఉందని తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, వారి జుట్టు రాలిపోతుంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది. 2వది, ఎప్పుడు మానసిక అశాంతి కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు, అంటే బాగా ఎదుటి వాళ్ళు ఎవరన్నా మనకి స్నేహితులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, సొంత కడుపును పుట్టిన పిల్లలను కూడా చూసినా ఈర్ష కలుగుతుంది. అలాగే ఒక నైరస్యం, ఎక్కడికి ఏదో చేయాలనుకోవడం చేయలేకపోవడం, గుడికి వెళ్ళాలనుకోవడం వెళ్ళలేకపోవడం, జపం చేయాలనుకోవడం జపం చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 2 దోషాలు ఉన్నవారికి, అంటే ఈ 2 సహజంగా ఈ దోషాలు అనుభవిస్తున్న వారికి, ఒకరు చెప్తే మాట చెప్తే వినరు, అంటే ఎదుటివారు ఏది చెప్పినా వినరు. దీంతోపాటు పితృదోషాలు కూడా ఉన్నాయనుకోండి, ఇక వారు ఎవరి మాట వినరు, అంటే వారు కర్మ అనుభవిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది లేదు తెలుసుకోవడానికి ఎలా, ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి మీలో, సహజంగా మీలో ఉంటే మీరు రాహుకేతు యొక్క ప్రభావానికి లోనవుతున్నారని అర్థం. ఇప్పుడు ఈ దోషాలు లేకపోతే మీరు ఏం చేస్తారు, అంటే మీ సహజ లక్షణం ఎలా ఉంటుంది? రాహుకేతు దోషం తొలగిపోతే చెప్తాను మీ పేరు. మొట్టమొదటిగా రాహు గురించి చెప్తాను. ఎవరైనా సరే ఈ రాహు దోషం తొలగిందని చెప్పడానికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చెడు అలవాట్లు కానీ ఎప్పటి నుండో ఉన్న కొన్ని అలవాట్లని వద్దు అనుకుంటే
సెకండ్లో వదిలేస్తాడు. అంటే రాహు మంచిగా ఉంటే మీ జాతకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక చెడు అలవాటు కానీ, లేకపోతే ఒక అంటే కొంతమంది ఈరోజు నేను ఎనిమిది తినడం మానేయాలి అనుకునేవాళ్ళు, ఈ రోజు నుంచి నేను బూతులు మానేయాలి అనుకునేవాళ్ళు, ఈ రోజు నుంచి నేను పలాంది చేయకూడదు అనుకునేవాళ్ళు, ఈ రోజు నుంచి నేను టీ తాగడం మానేయాలి అనుకునేవారు, ఈ రోజు నుంచి నేను మందు మానేయాలి సిగరెట్ మానే అనుకునేవారు తక్కువ మానేస్తారు. రాహు మీ జాతకంలో అంటే బాగా ఉంటే, అంటే రాహు మంచి, మీరు రాహుని శాంతింప చేసుకున్నప్పుడు, రాహు సంబంధించిన క్రియలు చేసినప్పుడు ఈ సహజంగా వస్తాయి. ఇలా చెడు అలవాట్ల నుండి మీరు ఇమీడియట్గా డిస్పాస్ అయిపోతారు, వదిలేస్తారు. అది అంటే రాహు మీ మీద దిగుడుగా లేడు, పాజిటివ్గా ఉండని అర్థం. అలాగే కేతువు, కేతువు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఈ చేతిలో ఎంత ఉన్నా సరే, ఏదన్నా ఎవరికన్నా ఆపద ఉంది, ఏదైనా చేయాలనుకున్నారు, డబ్బు ఇవ్వాలనుకున్నారు, దానం చేయాలనుకున్నారు, ఏది ఉంటే అది మీరు ఇలా ఇచ్చేస్తారు, వెనక ముందు చూడరు. అది కేతువు బాగున్నప్పుడు మాత్రం చేయగలుగుతారు. ఈ రెండు బాగోలేనప్పుడు చెడుగా ఉంటుంది, ఈ రెండు బాగున్నప్పుడు అతిగా ఉంటుంది. అలాగే రాహు కేతు ఈ రెండు గ్రహాలు కూడా మిగతా గ్రహాలతో, అంటే ఎందుకంటే వీటికి ఒక పర్టికులర్గా ఒక ప్లేస్మెంట్ కానీ ఏమీ ఉండదు, అంటే మిగతా గ్రహాల యొక్క మైనస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభావం చూపిస్తాయి. అది వద్ద సబ్జెక్ట్, మళ్ళీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎవరైనా సరే మీరు ఇలా బాధపడుతున్నవారు, ఈ రాహుకేతు దోషాలతో బాధపడుతున్నవారు, అలాగే ఇప్పుడు సమయం బాగోలేదని బాధపడుతున్నవారు చాలా తేలికైన మార్గం ద్వారా కూడా బయటపడవచ్చు. ఇది ముఖ్యమైనది. రెండవది, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు కూడా కొంతమందికి బాగా కలిసి వస్తుంది, రాహుకేతు దోషం కూడా కొంతమందికి బాగా కలిసి వస్తుంది. కారణం వారి యొక్క కర్మఫలం, అంటే వారు చేసే నిత్య జీవితంలో ఉండే దినచర్యల్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే పనిచేస్తూ ఉంటారో వారు నిత్యము అమ్మవారిని ఆరాధించటం, శివుణ్ణి ఆరాధించటం, అలాగే గణపతిని ఆరాధించటం, కార్తికేయుని ఆరాధించటం, అలాగే ముఖ్యంగా నారాయణను ఆరాధించటం, లక్ష్మీదేవిని ఆరాధించటం ఇలా చేస్తూ ఉంటారు. ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని సాధన చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేసేవారి మీద, నామజపం చేసేవారి మీద కూడా గ్రహ ప్రభావం అనేది ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది మిత్రులకి ఇది ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఈ వారఫలాలు నెలఫలాలు దినఫలాలు చూసుకొని మా జీవితాలు చాలా చండాలంగా ఉంటాయంటే గురువు గారు, ఇదంతే మాది అయిపోయింది గురువు గారు అని చాలామంది కాల్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 2017 నుండి 2047 వరకు ఈ సమయంలో జాతకం అనేది పనిచేయదు. ఎవరైతే దైవనామాన్ని పట్టుకుంటారో, దైవనామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటారో వారికి సరదాగా జపించినా సరే ఈ జాతకాలు పనిచేయవు. ఇది నేను చెప్పే మాట కాదు, పురాణాల్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. రెండవది, మనం మిగతావి పరిహారాలు కానీ దేవతా ఆరాధన కానీ యజ్ఞయాగాదులు ఎందుకు చేయాలి అంటే, ప్రాకృతికమైన పదార్థాలు ప్రాకృతికమైన శక్తుల్ని ప్రేరేపించినప్పుడు ప్రకృతి బాగా డెవలప్ అవుతుంది, పంచభూతాలు చక్కగా ఉంటాయి. పంచభూతాలు బాగున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా శక్తిని పొందగలుగుతాం. మన శరీరంలో కూడా పంచభూతాల యొక్క స్థితి ఉంటుంది. నేను చాలా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ ముద్ర వేయండి పంచభూతాలు మీకు అనుకూలంగా మారుతాయని చెప్పాను. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందుల్లో ఉన్నవారు, అసలు ఏమీ చేయలేమనుకునేవారు, ఒక ముద్ర చెప్తాను, మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా స్థిరంగా వచ్చి, అంటే మీ మనసు మీ ఆధీనంలోకి రావడం, అంటే చంద్రుడు బలపడటం, రాహుకేతు దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ ముద్ర చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. దీన్ని బ్రహ్మముద్ర అంటారు, జ్ఞానముద్ర అని కూడా అంటారు. అంటే మనలో ఏదైతే సంకల్పం ఉంటుందో, ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని ముందుకు వెళ్ళడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. చాలా తేలికైన ముద్ర. ఎలా అంటే, మీరు మన ఈ చేతుల్ని, ఈ రెండు చేతుల్ని ఇలా దోసలు ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఈ బొటనవేలు రెండు, అంటే బొటనవేలు రెండు అరచేతి మధ్యలో పెట్టండి, ఇలా మధ్యలో పెట్టండి. పెట్టిన తర్వాత ఈ రెండు ఇలా మన బుట్టలాగా, ఇలా బుట్టలాగా పెట్టి మీరు ఒక 5 నిమిషాల సేపు ఇలా వేసి కూర్చోండి. మీ ముఖం వచ్చి తూర్పు వైపు ఉండే విధంగా చూసుకోండి. ఇలా చేయటం వల్ల, ఈ ముద్ర 5 నిమిషాలు వేయడం వల్ల మీ సంకల్పాలు, అంటే మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలని మీరు ఎలా సాధించాలో మీకు తెలుస్తుంది. అలాగే ఇది జ్ఞానముద్ర అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు మిమ్మల్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, రీక్రియేషన్ జరుగుతుంది. ఇలా మీరు ఏ ముద్ర చేసినా, ఏమి చేయలేని వారు మామూలుగా కూర్చునైనా సరే ఈ ముద్ర చేయండి. చేసి ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే రెండవది, మీరు చూసే మిత్రులందరూ చెప్పేది ఏంటంటే, మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒక్కసారన్నా మీరు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే,
మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు దైవనామాన్ని పట్టుకోవడానికి అలవాటు పడతారు. మీరు ఏ కామెంట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇష్ట దైవనామాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి కామెంట్ కూడా, అంటే మీరు ఎందుకంటే మీ మనసులో ఆ సమయం, ఆ 2 సెకండ్ల సమయం అయినా సరే ఆ దైవాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు ఈ ముద్ర వేస్తూ రోజు చేస్తే కథ చేతులు ఎప్పుడు వస్తాయి, వేళ్ళు ఎప్పుడు వస్తుంటే అలవాటు అయితే ఇబ్బంది లేదు, కానీ మీ సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ వీడియోలో నేను మీకు మల్టిపుల్గా, అంటే రాహుకేతు దోషం అని ఎలా ఉంటుందో చెప్పి, తర్వాత దీన్ని ఎలా మనం మిగతా కాన్సెప్ట్లో మలుచుకోవాలని చెప్పి చెప్పాను. అంటే ప్రస్తుతం ఉన్న సమయానికి ఉన్న శక్తి అలాంటిది. చాలామందికి మానసికమైన వ్యధ, మానసికమైన ఇబ్బందులు ఇలాంటివి ఉన్నవారు ఖచ్చితంగా పంచభూత ముద్ర వేయండి. అలాగే మీరు నవ్వుతూ అయినా, ఖాళీగా ఉన్నా, ఏ పనిలో ఉన్నా సరే, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, గ్రామదేవతనైనా సరే తలుచుకోండి. ఏంటంటే ఇలా మీరు చేస్తూ ఉంటే జాతకం మీ మీద పనిచేయదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు గుడ్డిగా జాతకాన్ని నవ్వవలసిన అవసరం లేదు. భగవంతుని పట్టుకున్న వారికి జాతకం పనిచేయదు. ఎప్పుడు అంటే మన జాతకం ఎప్పుడు పనిచేస్తుంది అంటే, మన దేన్నైతే ఏదో జరిగిపోతుందన్న భ్రమలో ఉంటామో అప్పుడు మాత్రమే జాతకం జరుగుతుంది. రెండవది కర్మఫలం. మనం తెచ్చుకున్న కర్మఫలం ఏదైతే ఉంటుందో అది మాత్రం అనుభవించాల్సిందే. ఆ అనుభవాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ శరీరంతో పాటు ఈ శరీరం మీద ఉన్న లక్షణాలన్నింటిని కూడా మనం ముద్రల ద్వారా, నామజపం ద్వారా, క్రియల ద్వారా చేయొచ్చు. అలాగే నిత్యం అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణ చేయండి, దాన ధర్మాలు చేయండి, ప్రకృతి పట్ల ప్రేమగా ఉండండి, మొక్కలు పెట్టండి. మొన్న వీడియోలో కూడా చెప్పాను, కేతువు మీకు అనుకూలంగా మారాలి అనుకుంటే జుట్టు రాలిపోతున్న వారికి జుట్టు రాలకుండా ఉండడానికి కూడా పరిహారం చెప్పాను. మొక్కలు పెట్టండి, మొక్కలకి నీళ్ళు పోయండి, దానివల్ల కూడా కేతువు ప్రసన్నత చెందుతాడు. ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా ప్రాకృతిక పరంగా చాలా ఇబ్బందికరమైన రోజులే, కానీ ఎవరైతే భగవద్ ధ్యానంలో ఉంటారో, భగవంతుని పట్టుకుంటారో, విశ్వాసంతో ఉంటారో, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాది ఈ మతం అండి, మాది ఆ మతం అండి, మీరందరూ సనాతన ధర్మానికి సంబంధించిన వారే, మతం తర్వాత వచ్చింది, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. భారతీయత అనేది సనాతన ధర్మానికి చిహ్నం, మతం కాదు. మీరు హిందూ మతం అంటారు, క్రిస్టియన్ మతం అంటారు, ముస్లిం మతం అంటారు, జైన్ అంటారు, బౌద్ధిజం అంటారు, ఇవన్నీ కూడా వీటికి మూలము సనాతన ధర్మం. మనకి పెద్దలు చెప్పే మాట ఒకటే, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే మన, అంటే మనం రక్షిస్తుంది చెప్తాం. అలాగే లక్ష్మీదేవి ఉండే 6 విభాగాల్లో ధర్మం కూడా ఒక భాగం. నిజాయితీగా ఉండటం, ధర్మంగా ఉండటం, నీతిగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు కలిగి ఉండటం లక్ష్మీదేవి స్వతగా, అంటే మనని తనకు తానుగా వెతుక్కుంటూ వస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే ఇలాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, లేనిపోని భయాలని, లేనిపోని అభద్రతా భావాలు పెట్టుకోకండి. రక్షణ కవచాలు మన దగ్గర మనమే సృష్టించుకోవచ్చు. మీ ఇష్టదైవ నామాన్ని కానీ, అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ, ఏదో ఒకటి చేయండి. సింగిల్ నామైనా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీరు రాబోయే రోజుల్లో వచ్చే కష్టాల నుండి బయటపడతారు. ఇది చాలామంది మిత్రులు అడిగారు, రాహుకేతు ప్రభావం, రాహుకేతు ప్రభావం. మన వీడియోల్లో చాలా వీడియోలు ఉన్నాయి, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఎంజిల్ నెంబర్స్ ఉన్నాయి, స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, అలాగే తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి, చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, గురువు గారు మంత్రోపదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఇస్తారా అని. ఒకటి బాగా గుర్తుంచుకోండి, నిజమైన గురువులు ఎవరైనా సరే అడిగితే ఇవ్వరు. ఆ శిష్యుడికి అర్హత ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. డబ్బులు తీసుకొని మంత్రాలు ఇవ్వటం అనేది అదొక ప్యాషన్, అంటే కొంతమందికి అవసరం కాబట్టి ఇలా చేస్తుంటారేమో. కానీ ఏ గురువు అయినా సరే మనకి డబ్బులు తీసుకొని మంత్రాలు ఇవ్వరు. గురువుకి ఆ శిష్యుడికి ఆ ఎలిజిబిలిటీ ఉందన్నప్పుడు, అర్హత ఉందన్నప్పుడు తనకు తానుగా పిలిచి మంత్రాన్ని ఇస్తారు. అది గుర్తుంచుకోండి. అంతేగాని నేను మంత్రం తీసుకున్న గురువు గారు చేసిన ఫలితం రావట్లేదు గురువు గారు అంటే అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న శక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మంత్రం ఫలిస్తుంది. అలాగే కొంతమంది అడిగారు, గురువు గారు చేతులకి ఉంగరాలు ఎన్ని పెట్టుకోవాలి, అంటే ఎన్నెన్ని పెట్టుకోవచ్చు, నా చేతులకు ఉంగరాలు ఉన్నాయా, లేవు కదా. నిజమైన సాధకునికి ఉంగరాలతో పని లేదు. కారణం ఏంటంటే, మీరు నిత్య సాధన చేస్తున్నప్పుడు రాళ్ళని రత్నాలని వాడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే శరీరం మీద మీకు ఆ ప్రభావం, అంటే మీరు ఏమీ సాధన చేయలేనప్పుడు గ్రహదోషాలు ఉన్నాయి, రాళ్ళు పెట్టుకుంటే తగ్గిపోతాయి. రత్నము అనగా చెట్టు వేరు. మీరు చదవగలిగి ఓపిక ఉంటే తంత్రశాస్త్రాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళినా ఎన్నో పుస్తకాలు దొరుకుతాయి. ప్రయత్నం చేయండి. ఒక పుస్తకంతో కాదు, అన్ని రకాల పుస్తకాలు చదవండి. దానికి రత్న సంబంధ పుస్తకాలు చాలా ఉంటాయి. కాకపోతే మనకు ఉన్న
ఇప్పుడు వనమూలికలు కానీ ఇవి దొరకని పక్షంలో ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రత్నాలకి ఒరిజినల్ రత్నాలు చాలా రేట్ ఉంటాయి. అవి కూడా శుద్ధి చేసుకోవాలి ధరించేటప్పుడు. తర్వాత ప్రతి నెలలో కూడా వాటిని శుద్ధి చేయాలి, జపం చేయాలి, ఆ గ్రహానికి సంబంధించి జపం చేయాలి, అధిష్టాన దేవత జపం చేయాలి. ఇవన్నీ చేస్తేనే వాటి ఫలితం ఉంటుంది. సరదాగా పెట్టుకుంటే యంత్రాలు కానీ పదార్థాలు కానీ ఏది కూడా ఫలితాన్ని, కానీ ఎంతో అంతో సాధన చేయాలి. కొన్ని పదార్థాలు, తాంత్రిక పదార్థాలు చాలా త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇంద్రజాలు, హతజోడి లాంటివి, అలాగే కొన్ని దైవక వస్తువులు, అష్టధాతు మేరు, ఏకముఖి రుద్రాక్ష, అలాగే మారేడి చెట్టు, తులసి చెట్టు, ఆవు దూడ, అలాగే పసుపు గణపతి, వక్క గణపతి, ఇవన్నీ కూడా ఇలాంటివి. మారేడి కాయ దగ్గర నుంచి, మారేడి చెట్టు దగ్గర నుండి అన్నీ కూడా ఇమీడియట్గా ఫలితాన్ని ఇస్తాయి. కొన్నిటికి మంత్రంతో పని లేదు, వాటికి క్రియ, మన సంకల్పమే ఆటోమేటిక్గా పూర్తిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు, నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, లేనిపోయిన భయాలు పెట్టుకోమాకండి, రాహుకేతు దోషం వల్ల ఇలా అయిపోతుంది అనుకోకండి. ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసినా కానీ మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువు గారు మీరు చెప్తున్నారు కదా మీకు డబ్బులు వస్తున్నాయా. డబ్బు అనగా చాలామందికి ఓన్లీ క్యాష్ మాత్రమే చూస్తారు. డబ్బు అంటే మా దృష్టిలో జ్ఞానం. ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక పేజీ దాటుతారో డబ్బుని పెద్దగా పట్టించుకోరు, డబ్బు మీద పెద్దగా మీకు ఇది ఉండదు, అంటే దృష్టి ఉండదు. మీకు తినడానికి కావాల్సిన ఆహారం వరకు మాత్రమే డబ్బు. సాధనకి జ్ఞానం కావాలి. ఎంత జ్ఞానాన్ని పెంచుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది, అదే డబ్బు. కావాలంటే కోబో చాలా వస్తాయి. ఇప్పుడు నేను మీ అందరికీ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నేను 100 కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తాను, 100 కోట్ల రూపాయలు క్యాష్, 100 కేజీలు బంగారం ఇస్తాను, మీరు దీన్ని ఏం చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఈ మీకు ఎవరైతే కామెంట్ చేస్తారో వారందరికీ కూడా రిప్లై ఇస్తాం ఈ విషయం మీద. ఓకే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొంచెం లెంతీ వీడియో అయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల జీవితంలో చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.